నమస్తే మేడం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పేదలందరి కోసం 5 రూపాయల భోజనానికి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్ని మూసివేయడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్లు మూసివేతపైన అసలు మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది పెట్టారు, 5 రూపాయలు అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని తీసేయడం జరిగింది. ఇప్పుడు పేదవాళ్ళు ఒక పూట కష్టపడితేనే పొట్ట నిండుతుంది. అటువంటి వ్యక్తులు ఏదో పనికని పొరుగురి నుంచి వస్తుంటారు. ఇప్పుడు ఒక ప్రాంతంలోనే ఎక్కడ వాళ్ళు అక్కడే జీవించి వాళ్ళ ఇంటి పక్క పని చేసుకోడుగా పక్క ఊరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు కష్టపడతాడు, ఏదో 10 రూపాయలు సంపాదించుకోడు. 10 రూపాయల్లో ఒక 5 రూపాయలతోటి క్యాంటీన్లో కట్టి వాడు భోజనం చేసి 3 పూటలకు 3 5 15 రూపాయలతో భోజనం చేయడు. పని పాట ఏమీ లేకోకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చేశారు అంటే ఇప్పుడు ఇసుక అనేది ఎలా చేశాడు? ఇసుక కూలికి వెళ్ళి సంపాదించుకున్నాడు. ఇసుక లేదు, ఇసుక ఆపడం వల్ల ఇప్పుడు కూలికి సిమెంట్ పనికి వెళ్ళాడు, సిమెంట్ పని లేడు. ఎట్లాగే పని పాట లేకోకుండా తినడానికి తిండి లేకోకుండా అలోలక్షణ అంటే బాధపడుతున్నారు ప్రజలు. ఇప్పుడు కూలి చేస్తున్న వాడికి రోజుకి 100 వస్తుంది, 150 వస్తుంది, 300 ఎంత అనేది మనకు కాదు. పూటకి భోజనం అనేది మనిషికి కావాలి. అటువంటిది అన్నా క్యాంటీన్ తీసేయడం వల్ల భోజనం అనేది చాలా ఇబ్బందిగా మారింది. ఇప్పుడు భోజనం బయట చేయాలి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఇతను తీసేయడం వల్ల అతను బయట భోజనం చేయాలి. బయట భోజనం చేయాలంటే 100 రూపాయలు, 3 పూట్లు 300. అతను మూడు చేసుకునే కష్టం అనేది ఎంత వస్తుంది? కూలి భోజనం 300 రూపాయలు పెట్టి ఎలా చేయగలుగుతాడు? మందు తాగే అలవాటు ఉండే వ్యక్తి ఉంటాడు. మందు తాగాలి అనే అంటే భోజనానికి అనేది మందు తాగేది అనేది నిజం చెప్తే మందు తాగడం అనేది చెడ్డ హ్యాబిటే కాదని అట్లా. అటువంటి వాటికి అలవాటు పడిన వ్యక్తి భోజనం చేయగలుగుతాడు, మందు తాగుతాడా? ఇటువంటి అన్నా క్యాండిల్ తీయడం వలన పేదవాడే చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది తీయడం చాలా తప్పు. అది మాత్రం మేము కోరుకున్న తీయడం తప్పు అనేది ముమ్మాటికి తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు అది మళ్ళా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం మేము వ్యక్తం చేస్తున్నాం. నమస్తే పెద్ద, మీ పేరు? రామారావు అండి. రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అయితే మూసేశారు, పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెట్టేవి. గత ప్రభుత్వంలో వాటిని ప్రారంభించారు. ఈ అన్నా క్యాంటీన్ మూసివేత పైన అసలు మీ అభిప్రాయం ఏంటండి? మట్టి కొట్టాడు జనం నోట్లో. ఒక్కతడ ఒకచ్చు ఒక్కతడ వేయమన్నందుకు మట్టి కొట్టాడు. వాళ్ళ నాన్నగారు ఏ పార్టీ వాడు కూడా తిట్ల నాన్నగారిని, వాళ్ళ నాన్నగారిని ఏ పార్టీ వాడు కూడా కనీసం ఈ ఎదురు లేకుండా గెలిచాడు. రెండో తాడు అన్ని పనులు మంచి పనులు చేశాడు. ఒక్క ఓటు వేసిన వాడు కూడా తిట్ల. మొండితనం ఒక్క తడవి ఒక్క తడవి అవకాశం జనం నోట్లో మట్టి కొట్టాడు. మూసేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను ఇప్పుడు మైలవారం నుంచి వచ్చా, చక్క తినేళ్ళేవాడిని అన్నం హాస్పిటల్కి వచ్చా. మైలవారం మాది జీకొండూరు మండలం. 5 రూపాయలు అయిపోయింది మీకు? 5 రూపాయలు 5 అవుతే ఉన్న ఒకళ్ళు ఇస్తారు, 100 ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? జనం నోట మట్టుకొచ్చాడు. ఒక్క తడవ అవకాశం, ఒక్క తడవ ఇవ్వమని. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? మట్టి కొడితే జనాన్ని ఒక్క తడవి రోడ్లు ఒక గోతి ఉంటుంది, రోడ్డు ఉన్నాయి. పాల ఫ్యాక్టరీ రోడ్డు, విజయవాడ పాల ఫ్యాక్టరీ రోడ్డు నడువులోతు ఒక్కొక్కంట నడువులోతు. ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టాడుగా పేద ప్రజల కోసం, అమలవుతున్నాయా? ఏమో ఏంటో మట్టిలే, జనం ఏంటో మట్టి కొట్టి రోడ్లు. మీకైతే నచ్చలేదు పరిపాలన? అస్సలు వాళ్ళ నాన్న ఒక్క ఓటు వేసిన కూడా తిట్లేదు. నేను రెండో తాడు పక్క టీడీపీ, రెండో తాడు మంచి పనులు చేశాడు అని వేసా రాజశేఖర రెడ్డి గారికి. ఒక్క ఓటు వేసిన తిట్లే వాళ్ళ నాన్న. వయసు అంత నా 60 సంవత్సరాలు నా వయసు, అది 41 జగన్మోహన్ రెడ్డికి ఏం అనుభవం పడితే నాకు 60. అవకాశం ఇచ్చి తప్పు చేశారు అట్లా? అసలు మామూలుగా కాదు. 9 నెలలకే అంత బాగాలేదా పరిపాలన? 9 నెలలకి 9 సంవత్సరాలు అయింది బాబు, 9 సంవత్సరాలు. ఒక్క తడవ ఇండి నేను చూస్తాను అన్నాడు. వాళ్ళ నానబుద్ధి 5 పైసలు కూడా రాలా. వాళ్ళ నానబుద్ధి 5 పైసలు. వాళ్ళ నాన్న ఎవడు ఓటు వేసినాడు తిట్ల. టీడీపీ వాళ్ళు కూడా వేశారు ఓట్లు, రెండో తాడో గెలిచాడు. ఆ సోనియాగాంధీ మొన్న చంపింది, అన్నం లేకుండా పోయింది దానికి. సోనియాగాంధీ పాపం రాజశేఖర రెడ్డి గారు బుద్ధి ఒక్క పైసా మంది కూడా రాలా. తాత బుద్ధి వచ్చిందంట, మూర్ఖుడు. తాత బుద్ధి వచ్చిందంట, రాజశేఖర రెడ్డి గారు బుద్ధి రాలా, పెద్ద మూర్ఖుడు. అప్పుడు 3 నెలల మాట చేస్తుంటే ఏమి అతి గతి లేదు. 3 రాజధానులు అంట, 3
రోడ్లో ఒక గొయ్యా నడుము లోతు, అబ్బో ఒక్క తడవేయండి ఒక్క తడవేయండి. నేను మైలవారి నుంచి వచ్చా, ఇవాళ కడుపు నిండా అన్న, నిన్న హాస్పిటల్కి వచ్చా, చూడండి నా రక్తం. పెద్ద మూర్ఖుడు, పెద్ద మూర్ఖుడు. ఒక్క తడవేయండి ఒక్క తడవేయండి. ఏంటి ఒక్క తడవ? వయసు ఎంత? నాకు 60 సంవత్సరాలు. వయసును బట్టి ప్రభుత్వం వెళ్ళాలి, వయసును బట్టి ప్రభుత్వం వెళ్ళాలి. ఎందుకని నచ్చట్లే మీకు? మీరు రాజశేఖర రెడ్డి అమ్మాయి ఎందుకు నచ్చట్లే మీకు? అసలు వాళ్ళ నాన్న బుద్ధి పెద్ద పెద్ద రౌడి, పెద్ద దొంగ అంట. వాళ్ళ నాన్న కూడా అంట, వాళ్ళ నాన్న కూడా కనీసం ఆయనే చంపేసినట్టుంది. వాళ్ళ దడిని కూడా, వాళ్ళ దడిని కూడా ఏడ వేసాడంట ఈ పెద్ద రౌడీ అని. పెద్ద రౌడీ ఏడ కూడా కనపడ్డాడు వాళ్ళ నాన్న ఇంకా ఎక్కడన్నా వీడు పెద్ద రౌడీ అని ఏడ దాచాడంట. అయినా రౌడీ అయినా సరే దొంగలు దోపులు తోశాడు. వాము ఒక సీఎం కూడా చాలదు మా వచ్చాడు మా మా ఊరికెళ్ళి అంత బందోబస్తి ఏడిది. అసలు పదవి రాగతలకే దొంగలు దోపుడు, ఎంత కోట్లు సంపాదించాడు పెద్ద దొంగ. వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని, వాళ్ళ నాన్న కూడా తనే చంపించాడు. అసలు ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన? ఇప్పుడైతే ఏం పరిపాలన? ఏటో పరిపాలన? అసలు నేను పక్క టీడీపీని కూడా నాన్నకు 2వ తాడు గెలిపించాను. నేను మంచి పనులు చేశాడు. ఒక్క ఓటు వేసినోడు కూడా తిట్లా, ఒక్క ఓటు వేసినోడు కూడా. ఏ పార్టీ ఎన్ని పార్టీలు ఉన్నా సరే రాజశేఖర రెడ్డి గారికి దండం పెట్టవచ్చు అన్నారు. వాళ్ళ నాన్న బుద్ధి ఒక్క పైసా కూడా, 5 పైసలు కూడా వాళ్ళ తాత బుద్ధి వచ్చిందంట. రౌడీ రౌడీ యుద్ధం తాత బుద్ధి.